ఈ రోజు కన్యాకుమారి సంగతి అటో ఇటో తేల్చేయాల్సిందే. తేల్చేయి. ఏంటి తేల్చేసేది? ఆల్రెడీ కన్యాకుమారి మిమ్మల్ని ముంచేసింది, వేరే వాడితో పెళ్లి ఫిక్స్ అంతటా వెళ్ళిపోతుంది. సభకు నమస్కారం. పెళ్లి ఫిక్స్ అయిందా? ఎక్కడ? అది అక్కడ వెళ్ళిపోతుంది. అగో కన్యాకుమారి వచ్చినప్పటికీ వెళ్ళేటప్పటికి బరువులో పెద్ద తేడా కనపట్లేదయ్యా. కారు సంగతి చూసుకో, నేను బరువు సంగతి చూసుకుంటా. ఇక్కడ మేము ముగ్గురు ఉండగా ఇంకెవరితో పెళ్లి ఫిక్స్ చేసామంటా. వాడికి ఏమి ఎక్కువ, మాకేం తక్కువ? అన్నడితే నేను చెప్తాను, దాన్ని అడిగితే అదే చెప్తాది. ఇంకేంటి చెప్పేది? ఆ పెదాలు చూడు, నా కోసం ఎలా ఉడుకుతున్నాయో. టోటల్ బాడీ చూడు, నా కోసం ఎలా పరితపించిపోతుంది. నా కన్యాకుమారి చూసే ఆ సెక్సీ చూపు చూడు, నన్నే కావాలని కోరుకుంటాంది. ఓకే, బాధగా చూశాను. బాధగా చూసావా? బాధగా చూస్తేనే అంత సెక్సీగా ఉంది, ఇక సెక్సీగా చూస్తే ఇంకెలా ఉంటుందో. ఎలా ఉన్నా సరే, మా ముగ్గురులో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని ఎక్కడి నుంచి కదలాల్సిందే. అంతే. అచ్చా, అవరుడం పరే, ఆ మన్మథుడు చేయగలిగింది, ఈ మూడు మంది చేయలేరు. చేయలేడు అనే బదులు ఏం చెయ్యాలో చెప్పొచ్చుగా. పెళ్ళికొడుకు వాకింగ్ కెళ్ళా, షాపింగ్ కెళ్ళా, మా కన్యాకుమారిని ఎత్తుకొని తీసుకెళ్ళగలరే? నా జీవితం నాట్యానికి అంకితం. సభకు నమస్కారం. ఏంటండి అయిపోయారు? ఈ కుర్మా ఉర్మ డైలీ 3 కేజీలు మటన్ చికెన్ ప్రాన్ తింటాడు. అయితే కొంప తీసి తయారు. ఎలాంటి స్వయం వరాలు నాకు వచ్చా బాబా నీకు అన్నమాట. కులుకుతూ వయ్యారంగా కూర్చున్నావు, సరిగ్గా లెక్క పెట్టు. అలాగేనమ్మా, నేను రాగ్ని దగ్గరికి వెళ్ళొస్తాను, తినేళ్ళమ్మా, మళ్ళీ వచ్చి తింటాను. అలాగే నువ్వు వస్తానంటే నేను వద్దంటాగిని ఎన్నాలైందే నిన్ను చూసి. ఏంటే, నువ్వు కుమార్ పారిపోయి ఆ గుళ్ళో రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? నన్ను పిలవాల్సిందే, నేనైనా వదను. నా పెళ్లి ఆ దేవుడి గుళ్ళో జరగలేదే. మా ఇంటి ముందు పందిరిలో బంధువులందరి ముందే జరిగింది. అయితే మీ ఇంట్లో వాళ్ళు, మీ లవర్ కుమార్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారన్నమాట? లేదే, ఒప్పుకోలేదు. పెళ్లి కుమార్తో జరగలేదు. ఏంటి, నీ పెళ్లి నువ్వు ప్రేమించిన కుమార్తో కాలేదా? లేదు. మరి? మా నాన్నకి నచ్చిన వాడితో. మరి కుమార్? నన్ను మర్చిపోలేక, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేక చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? రాణి, రాణి. ఏంట్రా, రాణి మన ఊరు వచ్చేసింది, పెళ్లి పనులు కూడా జరిగిపోతున్నాయంట. నువ్వు అన్న ఏదో పీకెత్తాను, పొడి చేస్తాను, సంటెత్తాను అన్నావు. ఏమి చేయకుండా ఇక్కడ ఎలాగో కూర్చున్నావు? దేనికైనా టైం రావాలరా. ఇప్పుడు సేమ చూడు, సొక్కా లోపల దూరి కుట్టిన చోట కుట్టకుండా తెగ గుట్టేస్తుంది. కానీ దాన్ని నేనేం చేయలేదు. ఎందుకో తెలుసా? దేనికైనా టైం రావాలని చెప్పను కదా యదవా. చూడు, సీమ కుట్టింది, దాని టైం వచ్చింది, అది సచ్చింది. అవును రాణి, మనం అడ్రస్ తెలుగులో కదా రాస్తున్నావు, మరి పట్నం వాళ్ళు చదవటానికి అర్థమవుతుందంటావా? పిచ్చిదాన్న, వాళ్ళకి తెలుగు వచ్చు, మాట్లాడరంతే, స్టైల్ కొడతారు. ఓహో. హే, ఇందాక గౌతమ్కి ఒకటి రాయమని చెప్పాను, రాసావా? రాశాను. గౌతమ్ ఫ్రెండ్ ప్రసాద్కి రాశాను. సరే, మరి గౌతమ్ బామ్మ గారికి, అదే మా ప్రిన్సిపల్ గారికి వేరే రాసావా? ఎవరే ఆ గౌతమ్? అతను నా ఫ్రెండు, కాలేజ్లో చాలా మంచి ఫ్రెండు. ఇక్కడ నువ్వు నాకెలాగో, అక్కడ అతను అలాగే. నాకు బాల్రూమ్ డాన్స్ బాగా ఆడేలా నేర్పించాడు, డ్రైవింగ్ నేర్పాడు, ఇంగ్లీష్ కూడా నేర్పించాడు తెలుసా?
అంటే అందరు పరీక్షలు ఫెయిల్ అయిపోయినట్టు కూర్చున్నారు. రాణి వెడ్డింగ్ కార్డా, బాగుంది కదా పెళ్లి? 21st అన్నమాట, అంటే ఎల్లుండే, మనం రేపే బయలుదేరాలి. నేను రావట్లేదు. ఇన్నాళ్ళు నుదుట బొట్టులైందని కాబట్టి పెళ్లిళ్ళకి పేరంటాళ్ళకి వెళ్ళలేకపోతున్నానే అని బాధపడేదాన్ని రా. కానీ ఈ పెళ్లికి వెళ్ళనందుకు మొదటిసారిగా చాలా ఆనందంగా ఉందిరా, చాలా ఆనందంగా ఉంది. నువ్వు ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్లి జరుగుతుంటే చూస్తూ నువ్వు తట్టుకోగలవేమో, కానీ తట్టుకునే శక్తి మాకు లేదు, మాకు లేదు. ఈ శుభలేఖలో నీ పేరు, నీ పేరే ఉంటుంది అనుకున్నాను రా. ఈ శుభలేఖలో నా పేరు లేనంత మాత్రాన ఇది శుభలేఖ కాకుండా పోదు, జరిగేది పెళ్లి కాకుండా పోదు. ఈ పెళ్లికి నా తల్లిదండ్రులకు రావడం మీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి జీవితానికి కావాల్సినంత నేర్పిన గురువులు గారండి. ఈ పెళ్లికి మనం వెళ్తున్నాం అంతే. చూడు చూడు, పెళ్లి కార్లని ఎలా రై రై అని వెళ్ళిపోతున్నాయో చూడు. నిన్ను చేసుకోవాల్సిన సంఖలో సెంటు కొట్రా దీనికా కొట్టే. అదే అదే గురు, అలా పడేసో. ఇందాక నేను వచ్చే దారిలో గొద్దిలేసిందిరా, తప్పు కదా, అందుకే చంపేశా. అవునరా, ఇంతకీ పట్నంలో మనని కొట్టినాడు, పెళ్లికి వస్తున్నాడా రావట్లేదా? వస్తున్నాడు గురు, రాణికని నేర్పింది అడే కదా. రాణిరా, వాడిగతి ఇంతే. నమస్తే. నమస్కారం బావా. నీ కాబోయే కోడలికి విద్య నేర్పిన గురువులు వాళ్లే బాగున్నారా అని అడగాలి కదా. నువ్వు ఎలా ప్రకటించాలో నువ్వు నన్ను నేర్పాలా? ఆ పెళ్లికి వచ్చినందుకు సంతోషం అండి, వీడే మా అబ్బాయి పెళ్లి కొడుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రాణి నాకు కావాల్సినట్టుగా తయారు చేశారు. ఎందుకు తయారు చేయాలడు, వాళ్ళు కాలేజీ పెట్టిందే ఎందుకు, పైగా కాలేజీ పేరు పల్లకి. పేరు చాలా బాగుందండి. హలో అంకుల్, హలో ఆంటీ, గౌతమ్ రాలేదా? గౌతమ్ ఒక్కడే కదమ్మా, మన వాళ్ళు అంతా వస్తున్నారు, నీకోసం ఆటపాట కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాగిణి, గౌతమ్ వాళ్ళు వస్తున్నారంట, వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత అంతా నీదే. సరే, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా, విడిదింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అలాగే ఇదిగో రావయ్యా. సబ్బు నమస్కారం. మా రూమ్ లో ఎక్కడ, ఎవరండి మీరు? మాస్టర్ గారు వచ్చేసారా? సరే సార్ ఇంకేం సినిమాలు ఆడుతున్నాయమ్మా? ఇదిగో ఇంకేం సినిమాలు ఆడుతున్నా చెప్పు, కోపం వచ్చిందా చెప్పు, ఏం సినిమాలు ఆడుతున్నాయి మావయ్య? ఒకే గోటి పక్షులు ఒకే చోటికి చేరుతాయంటే ఇదేనా? ఏది, ఇంత వయసు వచ్చినా పెళ్లికాని నువ్వు, పెళ్లికాని ప్రసాద్ ఒకే చోట కూర్చుంటేను. ఏమిటి, నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు? నా పేరు సులేమాన్, స్విమ్మింగ్ అండ్ జిమ్మింగ్ కోచ్, నైస్ టు మీట్ యూ. దొంగ సచ్చినోడా, రాత్రికి రమ్మంటావా? నీకు ఎలాగ అర్థమైందా? సభకు ఏదో ఒకటి అర్థమైంది, సంతోషించు. హలో, ఇది సిటీ కాదు విలేజ్, మేము అడుగుతాం మీరు చూడండి. ఆడతారా పోనీ, కాఫీలు ఇస్తారా? ఎందుకు పెట్టాలి, నేను మీకెందుకు కాఫీ ఇవ్వాలి? నేనేమైనా మీ కంటికి సర్వర్లా కనిపిస్తున్నానా? సభకు సారీ చెప్పుకుంటున్నాను. కాదు, అలా కాదు, మీరు అడిగారు, ఎందుకు అడిగారు చెప్పండి. ఏదో పొరపాటున అడిగామండి, సారీ. పొరపాటు కాదు, మీరు కావాలని అడిగారు, ఎందుకు అడిగారు చెప్పండి. నువ్వు పెద్ద కనబడుతున్నావు కాబట్టి, చాలా తాగేసిన కాఫీ కప్పులు తీసేసే వాళ్ళ కనిపిస్తున్నావు కాబట్టి, చాలా తినేసిన ఆకులు నవలేసే వాళ్ళ కనబడుతున్నావు కాబట్టి, చాలా మీరే చెప్పింది ఎక్కడ. ఈ పందిరిలో నేను చేసే పనులు అవే, కాఫీలు తాగాకి పిలవండి, వచ్చి కప్పులు తీసుకెళ్తా. అమ్మో, ఈ సభలో అందరూ చమత్కారులే. చమత్కారం కాదు, ఎట్టకారం. ఏదో కారం కాలింది కదా.